अल्लूरु जिल्ला देवीपट्नम देवीपट्नम मंडलम शर्भवरं ग्रामंलो आगापे पोस्टर वेल्फेर असोसिएशन मरियु दानियेलु प्रेयर टीम वारु संयुक्त सम्मेलन समावेशानि घनंगा निर्वहिंचारु। ई समावेशंलो ऑल इंडिया क्रिश्चियन कौन्सिल एआईसीसी तूर्पु गोदावरी जिल्ला एग्जिक्यूटिव सेक्रेटरीगा नियमितुलैन రెవడిన్ ఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం క్రీస్తు ప్రేమను గురించి సహోదరుల ఐక్యత కలిగి జీవించాలని, అలాగే అన్ని మతాలను గౌరవించాలని ఆయన తెలియజేశారు. అలాగే ప్రభుత్వం ఫాస్టర్కి గౌరవ వేతనం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో పి రాజాబాబు, బ్లెస్సీ ప్రేయర్ మినిస్ట్రీస్ దానియేలు, ప్రేయర్ టీమ్ ఆర్ రాజ్ కుమార్, టి ఉషా కుమార్ దానియేలు, ఏ సల్మాన్ రాజు, అపాగే పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దేవిపట్నం వారు పాల్గొన్నారు. ఉషా కుమార్ గారు అలాగే పెద్దలు పరదేశ్ గారి సమక్షంలో ఒక్కటిగా ఒక చోట చేర్చి క్రైస్తవుల పట్ల, క్రీస్తు పట్ల, క్రీస్తు శాంతి బోధనల పట్ల ఒక అవగాహన కోసం గ్రామాలు, పట్టణాలు, దేశాలు శాంతి సమాధానాలతో నెలకొల్పబడాలన్న సదుద్దేశంతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నేను ప్రత్యేకించి ఈ మీడియాని అడ్రస్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రొటెక్ట్ అండ్ సర్వ్, అంటే పరిరక్షించడం, సేవ చేయడం అనే నినాదంతో ఒక పోరాట ఉద్యమంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్ ఫెలోషిప్లు, అంటే దైవ సేవకుల సహవాసాల ద్వారా ఐక్యతను కొనసాగిస్తూ సేవను ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని సందేశాలు అనేకులకి వినిపిస్తూ ప్రజలకు చేతనైంత ఆర్థిక సహాయము, దైవ సందేశాలతో ఆధ్యాత్మిక బోధా సహాయం జరిగిస్తూ సేవకులు ముందు కొనసాగుతున్నారు. ఇది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో నోటెడ్ అయినటువంటి ఏకైక భారతదేశ క్రైస్తవ సంస్థ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్. ఈ విషయంలో గతంలో మరి హోమ్ మినిస్టర్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒకప్పుడు ఉండేవారు. ఆ టైంలో అందరం వెళ్ళి కలుసుకోవడం జరిగింది. నేను ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దగ్గర ఉండడానికి ముఖ్యమైన కారకులు రెవరెండ్ డాక్టర్ రైమో జుహాని హలోనెన్ గారు. వారు ఆంధ్రప్రదేశ్లో ఏఐసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఇది డబ్బుతో ముడిపడింది కాదండి, ఇది కేవలం ఐక్యతతో క్రైస్తవుల పరిరక్షణ కోసం, క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకుండా అహింసావాదంతో శాంతియుతంగా దేవుని బోధలు చెప్పడానికి, చేతనైత సహాయం చేయడానికి మాత్రమే ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అనేది పనిచేస్తూ ఉంది. దీని ద్వారా అనేకమైనటువంటి విషయాలలో మేము కలెక్టర్ని కానీ, సీఎం గారిని కానీ, అధికారులు కానీ కలిసి మా ప్రేమను, మా నిర్ణయాన్ని, మా వ్యక్తిగత జీవితాలను, మేము చేసేటువంటి పోరాటాన్ని వారికి తెలియ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకం నందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దానియేలు ప్రేయర్ టీమ్, అదే రీతిగా మా యొక్క అగాపే పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ దేవీపట్నం మండలం ఈ యొక్క మండల పరిసర ప్రాంతాల్లో దేవుని సేవలో కొనసాగుతున్న సేవకులైన వారందరికీ నా హృదయపూర్వకం నందనాలు. ఈ యొక్క అగాపే పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది అల్లూరు సీతారామరాజు పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము నడిపించబడుతూ ఉన్నాం. ఆ యొక్క ఏఎస్ఆర్ ఫాస్టర్ లిబర్ అసోసియేషన్ ద్వారా అనేక లబ్ధి కార్యక్రమాలు సేవకులకు, క్రైస్తవులకు అనేక రీతిలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఎంతో జయకరంగా అనేక ప్రాంతాల్లో దేవుని పనులు మేము వాడబడుతూ ఉన్నాం. అదే రీతిగా మా ప్రేమను ఈ యొక్క మీడియా ద్వారా అనేకలకు తెలియచేయడానికి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి సేవకులైన వారందరికీ, విశ్వాసులైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈశ్వరవర గ్రామమునందు నేను 2013 సంవత్సరంలో బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ అనే పేరు మీదుగా ఇక్కడ సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు ఈ దేవీపట్నం మండలంలోని పాస్టర్స్ అందరం కలిపి అగాపే పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము ఏర్పాటు చేయబడిన వారముగా మేమందరం కూడా దేవుని మహిమపరచడానికి మేము ఇక్కడ ఈ స్థలంలో కూడుకున్నాం. అలాగనే కోరుకొండ మండలంలో దానియేలు ప్రార్థన టీం సహవాసం బృందం అందరికి కూడా ఇదే మందిరములో మేము దేవుని మహిమపరచడానికి కూడుకోవడం జరిగింది. మేము రావులపాలెం మండలంలో మా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ పీజీ ఏలీ గారి ద్వారా బాప్తిష్టం పొంది మేము రక్షణ పొందిన తర్వాత ఈ ప్రాంతానికి దేవుడి పిలుపు మేరకు మేము రావడం జరిగింది.
ఈ సర్వర గ్రామంలో ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ఎంతగానో సహకారం చేసినప్పుడు ఈ స్థలమును కూడా ఈ గ్రామస్తులు మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో దేవుని యొక్క ప్రార్థన మందిరాన్ని కట్టి మేము దేవుని యొక్క పరిచర్య మేము చేస్తా ఉన్నాం. ఈ గ్రామంలోని ప్రజలు ఉపయపాలను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల 3 రోజు పాదయాత్రలో సోషల్ మీడియా వేదికగా నవీన్ పాదయాత్రను ప్రశంసించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప, కాకినాడ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు శంకర పావని, కిర్లంపూడి మండల గోనాడ గ్రామం రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను ఇంటి వద్ద నుండి ప్రారంభమైన 3వ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాదయాత్ర రామచంద్రపురం, తామరాడ, శృంగరాముడి పాలెం, ఎస్ తిమ్మపురం గ్రామంలో పూర్తి చేసి జగ్గంపేట నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు భూమాలపట్నం గ్రామ సర్పంచ్ వీరరెడ్డి కాశీబాబు ఇంటి వద్ద రాత్రి బస చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మేమున్నామనే భరోసా ఇస్తూ జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించాలని కోరుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగింతని విధంగా నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఇసుక, సిమెంట్, కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యులపై పెను భారం మోపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని పాదయాత్ర విజయవంతం చేశారు. ఈ ముఖ్యమంత్రి వాడేసుకుని గ్రామ పరిపాలన వ్యవస్థను మూలన పడేశారు. అభివృద్ధి తొంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చేయడం అనర్హుడు అంటూ ఈరోజు మన ప్రీతమ ఈరోజు రద్దు చేయడం జరిగింది. మరి తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగా సోదరులారా, మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మనందరం జ్యోతుల నెహ్రూ గారిని ఆశీర్వదించినట్టయితే యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించడానికి మరెన్నో పరిశ్రమలు తీసుకురావడానికి ఈరోజు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఇల్లు లేని పేదవారందరికీ 2G+2 కింద 20,000 మందికి పక్కా గృహాలు నిర్మించి మరి G+2 అపార్ట్మెంట్ నిర్మించడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధ్యక్షులు జ్యోతుల నందీన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ లో తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో శాసనసభ్యులు, మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి మరి నవీన్ గారికి జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే మున్సిపల్ మాజీ కర్నూలు కొమరంభీం 82వ వర్ధంతి. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధుడు కొమరంభీవని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. స్థానిక కర్నూలు నగరం నందలి మహిళా ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు నాంది విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కొమరంభీం 82వ వర్ధంతి సందర్భంగా పట్నం రాజేశ్వరి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక నుండి విజయలక్ష్మి ఆ మహాయోధులు కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన కొమరంభీం ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని గిరిజన ఉద్యమ నాయకులు అని ఆమె అన్నారు. కొమరంభీం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వి సరస్వతి, గూడపోగుల షారా తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డు మీద ర్యాలీ చేస్తూ డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ కనీసం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు వైద్యం చేసే డాక్టర్ కూడా లేడని తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ర్యాలీగా అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎండీ రసూల్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు, బోడ నాగభూషణం, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ, ఐటీడీసీ నియోజకవర్గ కన్వీనర్ బోడ అనీష్ కుమార్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు నందిపాము నాగేశ్వరరావు, మైనార్టీ సెల్ లీడర్ సయ్యద్ మహబూబ్ బాషా, మారుమూడి థామస్, మానేపల్లి రాజారావు, గద్దె శివ తదితరులు నాయకులు. హాస్పిటల్కి అన్ని సౌకర్యాలు, అన్ని వైద్య సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ సౌకర్యాలు అన్నీ లేవు. వంద పడకలు చేసిన పేరుకే కానీ దానికి సంబంధించిన వైద్యులు లేరు, గైనకాలజిస్ట్ లేరు, అదే పిల్లల డాక్టర్ గారు లేరు. వీళ్ళని అర్జెంటుగా నియమించి ఈ ఏరియా జనాలకి ఆసుపత్రి అవసరాలు తీర్చాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము. మీరు అడిగిన కూడా చెప్తాను, డిసైడ్ కొద్దిగా కొద్దిగా ఎస్ఈబీ పోలీసులమని చెప్పి పలువురు వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన గ్రంథి శ్రీనివాసరావు గతంలో పీడీఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేసేవాడని గమనించిన నకిలీ ముఠా తాము ఎస్ఈబీ పోలీసులమని, తమకు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని, నువ్వు బయటకు రాకుండా కేసు పెడతామని బెదిరించి గత కొంతకాలంగా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ నకిలీ ముఠా ఆగడాలు భరించలేక శ్రీనివాసరావు కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వలపన్ని నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుండి వసూలు చేసిన సొమ్ములో 460,000 రూపాయలు నిందితులు ఖర్చు చేయగా 5,500 రూపాయలు నగదు, 3 మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మూటాలో ఇంకా కొంతమంది ఉన్నారని, వారి నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా ఇప్పటికే ఐడెంటిఫై చేశామని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలవరం సీఏ విజయబాబు అన్నారు. గత కొన్ని నెలలుగా అతని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటారని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దానిలో భాగంగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా మన కొయ్యూరుగూడి మండలం దెబ్బకాయలపాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంకా దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా ఉంది. గతంలో అతను పీడిఎస్ రేస్ చేస్తుండేవాడు, మనలో మన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అతను గతంలో పీడిఎస్ రేస్ చేశాడు కాబట్టి నిన్ను పోలీసులు పట్టిస్తాము, లేదు మేము ఎస్సీబీ పోలీస్ అని చెప్పాను. అలానే రీసెంట్గా అతను కనుక డబ్బులు ఉన్నట్టయితే కనుక నిన్ను గాంజా కేసులు ఇప్పిస్తామని చెప్పేసి అని అతను కట్టం చేసిన గురించి 20,000 రూపాయలు తీసుకెళ్ళాడు. దాని గురించి కేసు ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో గతంలో అతను కూడా కొంతమంది రకరకాల పేర్లతో బెదిరించారని చెప్పేసి అని మనకి ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్గా వస్తుంది. సో ఆ ఎవరు ఏంటనేది తరువుగా మన ఎస్ఐ గారు విచారిస్తారు, తెలుసుకుని వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. కాల్ డేటాస్ నెంబర్స్ వచ్చినాయి, ఆ నెంబర్స్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండపూడి శ్యాంబాబు మాదిగ పిలుపు మేరకు వాళ్ల బృందం ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్లో భీమవరంలో జరిగిన రోప్ స్కిప్పింగ్లో అన్నవరానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పలివెల సతీష్ కుమార్తె, పలివెల దీపిక కుమారి 3 స్వర్ణ పథకాలు గెలుచుకోవడం, ఏపీ ఎంఆర్పిఎస్ గుర్తించి షాలువా పూలమాలలతో సత్కరించి ఈ నెల 18వ తారీఖున ఢిల్లీలో జరగబోయే నేషనల్ మీట్లో విజయాన్ని సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం, అనకపల్లి మరియు కాకినాడ జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దపూడి గౌరయ్య మాదిగ, బోడపాటి చంటి మాదిగ, అరుగుల మోషే డొక్క అజయ్బాబు, డి సాంసన కాకడ జ్యోతి కుమార్, మహిళా విభాగం రాజీ డి సత్యనారాయణ, టి రమణ, ఉండ్రాసపు గంగా, అడ్డాల రాగేశ్వరరావు, గంపల అన్నవరం, పలివెల బాను, పలివెల కామరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కానీ దేనికి కూడా నేను అయితే మాత్రం ప్రోత్సహించలేదు. కానీ మరి మా అమ్మాయిని 5వ తరగతి నుండే మరి తులిలో ఉన్నటువంటి గోల్డ్ ఫార్మ్ దగ్గర
ఏపీ రెసిడెన్సీ హాస్టల్లో మరి వేయడం జరిగింది. అందులోనే మరి ఫిఫ్త్ క్లాస్ నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా ఏపీ రెసిడెన్సీలోనే జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల అన్నవరం గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఆ అమ్మాయి సిప్పింగ్ పోటీల్లో మరి ఈరోజు ప్రథమ స్థానం సంపాదించినటువంటి నమ్ముచ్చురాను అది అందరూ కూడా గుర్తించి ఈరోజు మరి ఐపీసీ సంఘంలో సిపిసిఎన్సీ సంఘంలో అలాగే ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి లైన్స్ క్లబ్బు ఇంకా అనేకమైనటువంటి వారందరూ కూడా మరి ఆమెను సన్మానించి దీవించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఏపీ ఎంఆర్పిఎస్ మరి తరఫున మరి గురు నుండి అలాగే ప్రతిపాడు నుండి అలాగే అనకాపల్లి నుండి కూడా మాకు ఏపీ ఎంఆర్పిఎస్ బృందం వచ్చింది. కానీ ఇంకా చాలామంది రావాలి. కానీ వాళ్ళందరూ కూడా మరి మండలాల నుండి కోట్లాంధ్ర మండలం నుండి తుని మండలం నుండి అలాగే మరి కూడా ఏ సాధ్యమేమో చేస్తాం కాబట్టి అమ్మాయి ఇంకా బాగా పైగా వెళ్ళి ఇంకా ఇంకా ప్రజలు గెలుచుకొని తన తల్లిదండ్రులు కూడా మంచి గౌరవం తేవాలని అలాగే మాకు కూడా ఐపీ ఎంఆర్పిఎస్ కూడా మా వెనకాల ఉన్నారో మాకు ఎంతో సాధ్యంగా మాకు గౌరవం తేవాలని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఈరోజు సత్కారం జరిగింది. అలాగే తిరిగి ఎంఆర్పిఎస్ గుడ్డిపాటి వచ్చే ఎంఆర్పిఎస్ మొత్తం ఇంకా భూసేవి గారు చలమకి వచ్చాము. అందరూ కూడా ఎంతో గ్రామంగా అమ్మాయిని సత్కరించడం జరిగింది. ఇలాగే ప్రభుత్వం కూడా ఏదో ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము పోరాడతాము. ఈ అమ్మాయికి ఏ సాయం కావాలో సరే మా ప్రిన్సిపల్తో కానీ ఎమ్మెల్యే గారితో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మాకు సూచన సహాయం చేసి ఈ అమ్మాయికి మేము కూడా ఎంతో సహకరిస్తామని చెప్పేసి యూనిటవరు ఏపీ ఎంఆర్పిఎస్ ఓవర్ అందరూ కలిపి సహకరి మరి ఇంతటి ప్రతిభ కనబరిచినటువంటి ఆ బాబుకి మేము ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్రం తరఫు నుంచి మేమందరం కూడా సన్మాన కార్యక్రమం చేసి ఆ పిల్లల్ని పాపని దీవించాలని చెప్పి మేమంతా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పేద కుటుంబం నుంచి మరి ఇంత చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఈ దీపికా కుమారికి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమ్మాయికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఈవేళ రాష్ట్ర స్థాయిలో గెలిచింది. మూడు పథకాలు మరి స్వర్ణ పథకాలు మూడు పథకాలు సాధించింది. అలాగే రేపు జాతీయ స్థాయిలో కూడా ఆడే పరిస్థితి ఈ పాపకి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేర్లంపూడి మండలం తామరాడ రామచంద్రపురం శృంగారామునిపాలెం ఎస్తేమాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా టీడీపీ శ్రేణులు ఆయనని గజమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాదయాత్రలో తన తనయుడు నవీన్ పై చూపిన ఆదరణ చూస్తుంటే తనకి 1994లో చూపిన ఆప్యాయత అనురాగాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయని నెహ్రూ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనుకూల శ్రీకాంత్, గోడెబాల, పంచాది నానాజీ, గంధం సిద్దేశ్వరరావు, ధోని దొరబాబు, మంచికంటి శ్రీను, కానూరి కాసుల సోమనారాయణరావు, అల్లుమల్ల బాబీ, కాస సంతోష్, బోజ్జపు నాగేశ్వరరావు, తామరాడ రామచంద్రపురం, శృంగారామునిపాలెం ఎస్తిమాపురం గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం మీ అందరితో కలిసి గడపాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా నిన్నటి రోజు జరిగినటువంటి పాదయాత్ర నవీన్ పాదయాత్ర మరి అపూర్వమైనటువంటి ఆదరణ ఇచ్చారు. మీరు 94లో నేను ఆనాడు వస్తే ఏ రకమైనటువంటి స్పందనతో ఆడమగా కలిసి రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలికేవారు. ఆ పరిస్థితి పూర్వ వైభవాన్ని మళ్ళీ నిన్న చూశాను నేను. మొత్తం మీ రెండు గ్రామాల్లోని కూడా మరి అందరూ బయటకు రావడం, అందరూ స్వాగతించడం, మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించడం మళ్ళీ కనిపించినటువంటి పరిస్థితి. దానికి ముందుగా నాయకులుగా కార్యకర్తలుగా మీరు చేసినటువంటి కృషికి, నిన్న పాదయాత్రను విజయవంతం చేసిన దానికి మీ అందరికీ కూడా పేరు పేరున అలాగే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం అన్నది
మనం పెట్టుకోవడానికి ఒక మంచి అవగాహనతో మనం అందరం కూడా. కాకినాడ జిల్లా తునిపట్నలో పలుచోట్ల ఘనంగా దుర్గాదేవి అన్న సమారాధన కార్యక్రమం. కాకినాడ జిల్లా తుని మండలం తునిపట్నలో ఈరోజు పలుచోట్ల దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు నలుమూలల నుండి ప్రసాదం స్వీకరించడానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి తుని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ అన్నవరం శ్రీను, 22వ వార్డు కౌన్సిలర్ కోర వెంకటరమణ, 15వ వార్డు కనిగిరి వెంకటరమణ, 19వ వార్డు అచ్చంట సురేష్, టి శంకర్రావు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మవారి ప్రసాదం అండి. ఎవరు కూడా ఏ విధంగా వృధా చేయొద్దండి. అన్న సమారాధన కార్యక్రమం మొదలైపోయిందండి. భక్తులందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. ప్లేట్ లిస్టులు కొట్టి ఎదురు జరగాలని కార్యాలయం వెళ్ళి స్పీడ్ గా తీసుకోవాలి. దేవి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఘనంగా అన్న సమారాధనలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రులు ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో 12వ రోజైన శనివారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దాట్ల నారాయణ రాజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. తొలుత శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం స్వీకరించాలని ఆలయ గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ల గ్రామంలో హోంశాఖ మంత్రులు తానేటి వనిత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా పిల్లలు, మహిళలు, వృద్ధులు, లబ్ధిదారులు హోంమంత్రి వనితకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి హోంమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తిరుగుడుమెట్ల గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రభుత్వ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలను అర్థం చేసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మామయ్యలాగా పిల్లల చదువుల కోసం అమ్మఒడి పథకాన్ని అందిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సొంతింటికలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్కి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. తిరుగుడుమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు పాలి సూర్యరావు వెంకటమ్మలు తమ సంతోషాన్ని హోంమంత్రి వనితతో పంచుకున్నారు. సీఎం జగన్ తమకు వైఎస్ఆర్ పింఛన్ కానుక రైతు భరోసా ఆసరా పథకాలు అందించి ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత పింఛన్ పెంచి ఇస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చీకటి పడినప్పటికీ గ్రామస్తులు లెక్క చేయకుండా గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నాం. హోంమంత్రి వనితకి ఘన స్వాగతం పలికారు. పెన్షన్ వస్తుందమ్మా మీకు. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ అన్న మీకు ఇచ్చింది 84,000 తల్లి. అమ్మా సంతోషమేనా? గతంలో ఎవరన్నా నేను డబ్బులు ఊరికి ఇచ్చారమ్మా మనకి? కొనుక్కోండి. మా నాగేశ్వరరావు గారు, ఇన్పుట్ సబ్సిడీ, జీరో వడ్డీ, రైతు భరోసా, విద్యా దీవెన, పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ, వసతి దీవెన చేయూత అమ్మా, ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 1,17,000 తల్లి. అమ్మా తప్పకుండా చెప్పండి.